వర్షాలు వరదలతో జిల్లాలో నష్టపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణతో పాటు టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, బీసీసీఎల్ నాయకులు కూస రవీందర్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గత 2 రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు, ఆ వర్షాలలో ఎక్కడెక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడిగా జలజీవన స్థవతి ఆగిపోయింది, అల్ల కల్లోలమైపోయింది, ప్రాణాలు కోల్పోయారు, పశువులు నష్టపోతున్నారు, పంటలు నష్టపోతున్నారు. ఇక్కడికి ఇప్పుడు ఏదైతే సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీ కేటీఆర్ గారి నియోజకవర్గం, వారి జిల్లా వారి నియోజకవర్గం, ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్టులు వాటర్కు శాశ్వత పరిష్కారం టెక్నికల్ ఈ ఆధునిక గత సెంచరీలు 21వ సెంచరీలు పోతున్నాం. దావోస్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న మన మంత్రి వారిలు టెక్నాలజీ ఉపయోగించుకొని ఒకసారి కడితే అది శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్టు కడతారా? ఒకసారి కట్టుడు, దాన్ని గుడ కొట్టుడు, మళ్ళా మళ్ళగట్టుడు ఇదే పని చేసుకుంటూ పోతుంటే ఈ వల్ల మొత్తం సిరిసిల్ల టౌన్ అంతా, శాంతి నగర్ కానీ కొన్ని కాలనీ కానీ మొత్తం నీట మొత్తం నాశమయ్యే పరిస్థితి అయింది. అది ఒకటి మొన్న రీసెంట్ కాల్ కల్వర్ట్ స్టార్ట్ చేశారు. ఆ కల్వర్ట్ కూడా పూర్తిగా స్థాయి అయిందా? ఇంకా పూర్తిగా కానే కాలేదు. అక్కడ మొత్తం వాటర్ స్టోరేజ్ ఒకటి ఒక పక్కకు మొత్తం కూలిపోయింది. ఇంకా నిర్మాణం దశలనే ఉండే ఈ విధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేస్తున్నారు? సాక్షాత్తు మున్సిపల్ మంత్రి గారే కదా మన నియోజకవర్గానికి. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవన స్రవంతి మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. గత 2 సార్ల అనుభవమైనా కూడా 2 సార్ల అనుభవమై అన్ని విధాల పక్కా ప్రణాళిక లేకుండా ఎన్నో కోట్ల రూపాయల నిధులను వెచ్చించినటువంటి పనులు కూడా నాణ్యమైనటువంటి నాణ్యత లోపంతో ఏమాత్రం కూడా ప్రమాణాలు లేకుండా ఇలా మొత్తం కంప్లీట్ కోట్ల రూపాయల పనులు నిర్వీర్యమైపోయి చేసిన పనులు కూడా ఏవి కూడా చక్కగా లేకుండా నిర్మాణ దశలో కూలిపోయినటువంటి పరిస్థితి సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తున్నది. దీంతోపాటు గత 2 సార్లు జరిగినటువంటి వర్షాభావంల సిరిసిల్ల కేంద్రంలోనే ఘోరమైనటువంటి అసలు వెంకపేట కానీ, శాంతినగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, ఈ విధంగా సంజీవనగర్ కానీ మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువుమయమైపోయి జలాలు జలమయమై ఇళ్లకు నీళ్లు పోయి జనజీవం పూర్తిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితిలో చర్యలు తీసుకుంటాం మరొకసారి రాదని చెప్పి మళ్ళీ సెప్టెంబర్లో వరదలు వచ్చిన అదే పరిస్థితి, మళ్ళీ ఆ తర్వాత జూలైలో వచ్చిన పరిస్థితి, మళ్ళీ ఇలా ఈరోజు సెప్టెంబర్లో వచ్చినా కూడా ఇదే తంతు, అవే నీళ్లు ఎక్కడెక్కడ ఉండడం, కోట్ల రూపాయల నిధులు ఇలా దుర్వినియోగమైనవి కానీ ఎప్పి కూడా సఫలీకృతమైన ప్రజలకు వినియోగపడేటువంటి పరిస్థితులు లేవు. ఇలా శాంతినగర్లో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కట్టించినటువంటి ఏదైతే కల్వర్ట్ ఉన్నదో అది మొత్తానికే నిర్మాణ దశ పూర్తి అయిందని చెప్పి బిల్లు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ కూలిపోయింది ఇవాళ ఒక 2 వర్షాలకి. అంటే దీనివల్ల అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాలు, పక్కా ప్రణాళికలు లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పైసలకు అంటే డబ్బులకు లొంగి చేసేటువంటి కార్యక్రమాలు కానీ నిర్మాణాలు కానీ, అలాగే నాళాలన్నీ కూడా కబ్జా చేసుకొని ఇలా ఇంటి పర్మిషన్లు డబ్బులకు కక్కుర్తిపడి ఇంటి పరిశ్రమలు ఇచ్చి ఇలా నాళాలన్నీ కూడా కబ్జా చేసుకున్నటువంటి పూర్తి నాళాలు ఏవి కూడా ఇలా చేయకుండా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమవడం ఇది ఘోరమైనటువంటి తప్పిదం. అధికారులదే, ప్రభుత్వానిది, సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇటువంటి పరిస్థితి ఉండడం ఇది మేము శోచనీయంగా భావిస్తూ ఈ తక్షణమే ఏవైతే ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా వేసినటువంటి పంటలు ఏవైతున్నాయో ఇలా పత్తి రైతులు కానీ, వరి రైతులు కానీ, ఇతరత్ర ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైతులని ఒక పంటను ఎస్టిమేట్ చేసి అధికారులు వెంటనే వారికి తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఏవైతే నిర్వాసితులైనటువంటి కుటుంబాలకు వెంటనే వాళ్ళకు సహాయం అందించాలి. అలాగే మృతులు ఇలా మొన్న ఫాజుల్ దగ్గర కారులో ఇద్దరు కొట్టుకుపోవడం, చిన్నపిల్ల
తర్వాత నానమ్మ ఇద్దరు చనిపోవడం ఘోరమైనటువంటి విషయం. ఈ విధంగా వరద బాధితులు చనిపోయినటువంటి కుటుంబాలకు వారిని ఈ ప్రభుత్వం ఆదుకొని ఈ యొక్క నిర్మాణంలో నాణ్యత లోపం చేసి చేపట్టినటువంటి పనుల మీద వల్ల ఆ కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్ పెట్టి వారి మీద చర్య తీసుకొని దీనికి సంబంధిత అధికారులను కూడా వెంటనే మీరు వారిపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ వరద వల్ల నష్టపోయినటువంటి బాధితులకందరూ కూడా మీరు పూర్తి స్థాయిలో నష్టాన్ని పరిహారాన్ని ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాజన్న జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే స్పందించి ఈ వరద సహాయాన్ని అంచనా వేసి ఎక్కడ కూడా మళ్ళొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారికి ఉన్నదని తెలియజేస్తూ మీరు వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క ఏవైతే నష్టపోయినటువంటి వారికి కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.